Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్ర పవన్ బస్సు యాత్రకు బ్రేక్ తప్పదా? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలు చేయాలని చేస్తున్న యాత్రలపై కోవిడ్ దెబ్బ పడేటట్లుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటమే టార్గెట్గా పాదయాత్రలు బస్సు యాత్రలు జిల్లా పర్యటనలు పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ యాత్రతో జగన్పై ఒత్తిడి పెంచేయాలన్నది ప్రతిపక్షాల నేతల లక్ష్యం. అయితే వీళ్ల ప్రయత్నాలకు కోవిడ్ ఫోర్త్ వేవ్ రూపంలో గడిపడేటట్లుంది. ప్రపంచంపై కరోనా ఫోర్త్ వేవ్ ఒమిక్రాన్ BF7 వేరియంట్ విరుచుకుపడుతోందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖలు రాసింది. ముఖ్యమంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీలతో కూడా టచ్లో ఉంది. ఇప్పటికే చైనా, జపాన్, కొరియా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో గడిచిన వారంలో 35 లక్షల కేసులు వెలుగు చూశాయి. కాబట్టి మన దేశంలో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తం చేశారు. అదే విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కోవిడ్ నిబంధనలను పాటించలేకపోతే పాదయాత్రను రద్దు చేసుకోవాలని మంత్రి రాహుల్ గాంధీకి పంపిన లేఖలో స్పష్టంగా చెప్పారు. రాహుల్ పాదయాత్ర ఏమవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇదే సూత్రం ఏపీలోని నేతలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో జిల్లాలు తిరుగుతున్నారు. మరోవైపు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా యాత్ర పెట్టుకున్నారు. ఈ రెండు కాకుండా జనవరి 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి వాహనంతో యాత్రలకు రెడీ అవుతున్నారు. కరోనా వైరస్ వ్యవహారం చూస్తుంటే మళ్లీ మన దేశంలో ప్రమాదకరంగా మారేటట్లుంది. జనవరి 2వ వారం నాటికి కరోనా వైరస్ ప్రమాదకరంగా మారవచ్చునని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రస్తుత పర్యటనతో పాటు లోకేష్, పవన్ మొదలు పెట్టాలని అనుకుంటున్న యాత్రలకు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవే నిబంధనలు జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నేతలంతా ఏం చేస్తారో చూడాలి.